ఉపవాసం చేసేటప్పుడు పాటించవలసిన నాలుగు ప్రధానమైన విషయాలు మొదటిగా అసలు మనం ఎందు నిమిత్తం ఉపవాసం చేస్తున్నాం అంటే ఏ కారణం చేత ఏ యొక్క పర్పస్ చేత దీని నిమిత్తం మనం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా క్లారిటీగా తెలిసి ఉండాలి చాలామంది ఉపవాసం చేసేటప్పుడు అన్నిటి కారణాల మీద కొన్ని కారణాలన్నిటినీ పోగు చేసి ఒకేసారి వాటన్నిటినీ తీర్చండి అనే విధంగా ఒక కమిట్మెంట్ కారణం లేని విధంగా ఉపవాసం చేస్తారు కానీ మెయిన్ ప్రథమంగా మనం ఏ కారణం చేత ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది మొదటిగా మనం దేని నిమిత్తం ఉపవాసం ఉంటున్నాం దేని నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క పొందుకోవాలి దేని నిమిత్తం మనం ప్రార్థిస్తే దేవుడు మనకు జీవితం ఇవ్వాలి అనేది ఖచ్చితంగా కమిట్మెంట్ కలిగి మొదటిగా ఉండాలి రెండవది నువ్వు ఎన్ని రోజుల ఉపవాసం ఉండాలి అని అనుకుంటున్నావు అది మూడు రోజుల రెండు రోజుల ఒక్క రోజా లేదా ఒక్క పూట లేదా ఒక ఇరవై ఒక్క రోజుల లేదా నలభై రోజుల అనేది మనకి ఖచ్చితంగా క్లారిటీగా తెలిసి ఉండాలి మనం పెట్టుకున్నప్పుడు ఆ అన్ని రోజుల వరకు మనం అనుకున్న విధంగా మనకు తెలిసిన విధంగా మనం ఖచ్చితంగా దాని ప్రకారం చేసేవారుగా మన శరీరాన్ని సిద్ధపరచుకొని ఆత్మను సిద్ధపరచుకొని ఉండాలి మూడో కారణం ఏంటంటే మనం ఇన్ని రోజులు పెట్టుకున్న తర్వాత రోజులో ఎంత సమయాన్ని దేవునితో గడపాలి అనేది ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి ఎంత సమయాన్ని దేవునితో గడపాలి ఎంత సమయం దేవునితో మనం దగ్గరగా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అయితే ఒక రోజులో ఉపవాసం ఉండేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒక గంట సేపు రెండు గంటల సేపు ప్రార్థన చేస్తే మరలా వాళ్ళ పని చేసుకొని మరలా ఒక గంట సేపు రెండు గంటల సేపు మరలా ప్రార్థించుకొని వారి పనులు చేసుకొని అలా మనం అప్ అండ్ డౌన్గా చేసుకోకుండా కొంత సమయం మనం కేటాయించాలి అది ఒక ఐదు గంటల ఒక ఆరు గంటల ఒక ఏడు గంటల అనేది మనం ఖచ్చితంగా రోజులో మన సమయాన్ని కుదించుకొని మన పనులన్నీ పక్కన పెట్టి కనీసం రోజుకి ఒక ఐదు గంటలు పైగా మనం దేవునితో సావాసం చేస్తే ఉపవాస ప్రార్థన శక్తిలో ఉన్న శక్తిని మనం పొందుకోగలుగుతాం దేవునితో అతి దగ్గరగా ఉండి మన సమస్యల నిమిత్తం మన భారాల నిమిత్తం వాటన్నిటిని మనం విడిచిపెట్టి వాటిని మనం జయించటానికి ప్రతిఫలం పొందటానికి కనీసం మినిమం ఐదు గంటల పైగా మనం దేవునితో సావాసం చేయాలండి నాలుగవదిగా మన పనులన్నీ పక్కన పెట్టాలి మన పనులన్నీ పక్కన పెట్టి భయంకరమైనది మొబైల్ని మనం స్విచ్ ఆఫ్లో పెట్టుకోవాలి మన మొబైల్ పక్కన పెట్టుకొని ఉపవాస ప్రార్థన మొదలు పెడితే ఏ సమయాన ఏ ఫోన్ వస్తుందో ఏ సమయాన ఏ మెసేజ్ వస్తుందో మనకు తెలియదు దానివల్ల మన మైండ్ అంతా లోకం వైపు డైవర్ట్ అయిపోవటానికి అవకాశాలు నైంటీ పర్సెంట్ ఉంటాయి సాధారణగా అప్పుడే ఏదైనా ఎమర్జెన్సీని కానీ ఏదైనా భయాన్ని పుట్టించేది కానీ ఏదైనా మన మనసును అటు దేవుని వైపు కాకుండా లోకం వైపు తిప్పటానికి అనేక ప్రయత్నాలు వేయటానికి మనం అవకాశం ఇచ్చేవారిగా అసలు ఉండకూడదు ఇది మెయిన్గా మన యొక్క మొబైల్ని మనం ముందుగా ఏమైనా ఉంటే వారికి చెప్పేసుకొని ఆ మూడు రోజులు కానీ ఆ రెండు రోజులు కానీ నేను అందుబాటులో ఉండను ఆ ఒక్క రోజుగా నేను అందుబాటులో ఉండను నాకు చేయవద్దని చెప్పేసి మన మొబైల్ని మనం ఆఫ్లో పెట్టుకొని మనం ప్రార్థనలో దేవునితో గడిపేవారుగా ఉండాలి ఈ ప్రాముఖ్యమైన ఈ నాలుగు విషయాలు ఉపవాసం చేసేటప్పుడు ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ యొక్క ఇట్టి విషయాలను మనం పాటించాలి ఇట్టి విషయాలన్నీ పాటించుకోకుండా ఇట్టి జాగ్రత్తలన్నీ ఇట్టి యొక్క ఇట్టి యొక్క జాగ్రత్తలన్నీ పాటించుకోకుండా మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మనం దేవునితో ఏకాంతంగా ఎక్కువ సమయాన్ని గడపలేకపోవటం వల్ల దానిలో ఉన్న శక్తిని కానీ మన యొక్క అనుభవాన్ని కానీ దేవునితో సంపూర్ణంగా పంచుకోలేకపోవటం వల్ల మనం ఆ యొక్క కార్యాలను మనం అనుకున్న కారణాన్ని మనం మొదలుపెట్టిన విషయాన్ని జయించలేక సక్సెస్ అవ్వలేక నీరుగారిపోయేవారుగా సొమ్మసిల్లిపోయేవారుగా నిరుత్సాహపడిపోయేవారుగా చాలామంది క్రైస్తవులు ఉంటున్నారు దేవుని బిడ్డలారా దేవుని పేరటం మనం చేస్తున్నాను మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రధానమైన ప్రతి ఒక్క కారణాన్ని మీరు ఆలోచించుకొని మొదలుపెట్టి ఎట్టి పరిస్థితిలో దేవుడు నేను చేయబోతున్న ఈ కారణం నెరవేరాలి అనే పట్టుదలతో నీవు ఉపవాసం ఉండి కొన్ని గంటలు దేవునికి ఎటు సమయం ఇవ్వకుండా కూర్చొని ఆయనతో నీ మనసుని దగ్గరగా ఉంచి ప్రార్థించి నీవు ఒక్క సమయాన్ని నీ యొక్క పనులను అన్నిటినీ పక్కనబెట్టి నీవు దేవునితో కడిపి దేవునితో నీవు దగ్గరగా ఉండి నీడలా నీవు ఖచ్చితంగా ఏ కారణానైతే జయించలేకపోతున్నావో ఏ కారణమైతే నీకు సమస్యగా ఉందో ఏ కారణమైతే నీవు దాన్ని దాటి వెళ్ళలేకపోతున్నావు ఏ సమస్య అయితే ఏ భారం అయితే నిన్ను భయంకరంగా ఇబ్బంది పెడుతుందో ఏ శోధనైతే నువ్వు జయించలేకపోతున్నావో ఏ బాధ అయితే నీవు భరించలేకపోతున్నావో ఏ సమస్యనైతే నీవు జయించలేకపోతున్నాం వాటన్నిటి నుంచి దేవుడు విడుదల పొందించటానికి వాటన్నిటి మీద జయం ఇవ్వటానికి కేవలం దీని ఉపవాస ప్రార్థన వల్లే సాధ్యమవుతుందని ఆ దేవుడు శిష్యులతో మాట్లాడుతుంటారు ప్రభు మేము నీలాగా మేము దేయాలు వెళ్లగొట్టలేకపోతున్నాం అని యేసుక్రీస్తు శిష్యులు దేవుని యొద్దకు వచ్చి చెప్పినప్పుడు ఇది కేవలం ఉపవాసం వల్లే సాధ్యమవుతుందని యేసుక్రీస్తు ప్రభు ప్రభులు వారు శిష్యులతో మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది గడ్డు సమస్యలు గడ్డు గడ్డు భారాలు గడ్డు యొక్క కారణాలను ఛేదించటానికి ప్రథమమైన ఒక ఒక భయంకరమైన అమ్ములు లాంటి శక్తి కలిగిన ప్రార్థన ఉపవాస ప్రార్థన అట్టి ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ఇట్టి నియమాలను నీవు పాటించినట్లయితే వాటి ఫలితాలను నీవు క్రమంగా పొందుకొని దేవుని యొక్క మహాశక్తిని దేవుని యొక్క కృపను ఉపవాసంలో ఉన్న మహాశక్తిని నీవు పొందుకొని నీ కారణాన్ని నీ శోధనని నీ భారాన్ని నీ యొక్క వేదనని నీ యొక్క సమస్య నుంచి విడుదల పొంది నీవు సంతోషంగా శాంతి సమాధానాలతో దేవుని అంటిపెట్టుకొని ఉండటానికి ఉపవాసం చాలా ఉపయోగపడుతుంది